పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షాలకు అనుకూలంగా మారదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సిట్టింగ్లకే మళ్ళీ సీట్లు ఇస్తాం, సీనియర్లనే మళ్ళీ కంటిన్యూ చేస్తాం, కొత్త వాళ్ళకి ఛాన్స్ లేదు, వారసులను ఎంకరేజ్ చేయం అనేది ఓపెన్గా చెప్తున్నారు. కానీ వీళ్ళ విషయాల్లో చూసుకుంటే మంత్రులందరి మీద వ్యతిరేకత వస్తుంది. రేపొద్దు నిజంగా మళ్ళీ వీళ్ళకే సీట్లు ఇచ్చి కూర్చోబెడితే అప్పుడు 2019లో లేని వ్యతిరేకత ఇప్పుడు కనిపిస్తుంది, కాబట్టి అది వీళ్ళకి మైనస్ అయ్యి ప్రతిపక్షాలకు ప్లస్ అవదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యతిరేకత అనేది అవతల వాళ్ళకి ఫిచ్చింగ్ కాకుండా ఎప్పుడు ఉండదు. కాకపోతే ఎంత వ్యతిరేకత ఉన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వ్యతిరేకత ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళ బదులు మెయిన్ మంత్రుల్లోనే కనబడుతుంది. ఇప్పుడు రామచంద్రపురం వేణుగోపాల్, ఆ వేణు విషయంలో మొదటి వరకు సైలెంట్ గా ఉంది. ఇప్పుడు బోసే డైరెక్ట్ గా బయటపడిపోయాడు, ఆయన చెప్పేస్తున్నాడు. అలాగే రోజా గారి విషయంలో మొదటి నుంచే ఉంది అక్కడ వర్గం. ఇక్కడ కళ్యాణదుర్గ ఎమ్మెల్యే దగ్గర ఉంది, సిద్ధి అప్పలరాజు దగ్గర ఉంది. అంటే ఇలా చాలా పేర్లు చాలా ఉన్నాయి మంత్రులే. పాతిక మందిలో చూసుకుంటే దాదాపు ఒక 15-16 మంది మంత్రులు దగ్గర నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశంలో కూడా అట్టగే ఉన్నాయి కదా. కేశినేనికి గొడవ ఏంటి, కేశినేనికి సౌమ్య గొడవ ఏంటి, అయ్యన్న పోత్రికి గంట గొడవ ఏంటి, లేకపోతే అక్కడ తోటతిరిమూర్తులు ఇటెందుకు పోయాడు దాంట్లో, అట్లాగే ఎన్ని నియోజకవర్గాల్లో ఇద్దరిద్దరు కొట్టుకుంటున్నారు, ముగ్గురు ముగ్గురు కొట్టుకుంటున్నారు అక్కడ. గన్నవరంలో పట్టాభికి కావాలి,